అందరికీ చెబిమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసాన్ మీడియా నేను ఎంతో అభిమానించిన వాళ్ళ చేతిలో జనసేన వారి చేతిలో ఘోరమైన దెబ్బతిన్నాను నేను ఈ వర్గాలు ఏమైతే ఉన్నాయో బీజేపీ బాధిత వర్గాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు పడినా ముప్పై శాతం ఓట్లు పడతాయి డెబ్బై శాతం ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా పడతాయండి ఓకే వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యం వాళ్ళ స్ట్రాటజీస్ కానీ లేకపోతే వాళ్ళు వెళ్తున్న విధానం కానీ వాళ్ళ అధికారులు కూర్చోబడతారు డౌట్ లేదు దాన్ని నేను కాదన్నా అంత మాత్రనా ఇష్టం లేకపోయినా వాళ్ళ వాళ్ళ చేతిలో అధికారం ఉందను వాళ్ళ చేతిలో బలం ఉందను వాళ్ళ కాళ్ళు దగ్గర తల ఉంచే ఆ లక్షణం నాలో లేదండి నిజం ఇప్పుడు చాలామంది అన్నారు వారం రోజులు ఆగాల్సింది కదా నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది కదా అంట నిజం ఒకవేళ నేను మాట్లాడకుండా ఉంటే ఓకే నేను మంచివాడుగానే ఉంటాను వాళ్ళ మనసులో కానీ మేమంటే పడని మేము నచ్చని ఒక పార్టీకి మా వాళ్ళందరూ ఓట్లు పడిపోతాయి కదా దానికి లోపు ఆ ఓట్లన్నీ నేను వేయించాలి వాళ్ళకి నేను తల ఉంచాలి వాళ్ళ అధికారానికో లేకపోతే వాళ్ళ వాళ్ళ డబ్బుకో రేపు అధికారంలో రాబోతున్నారను వాళ్ళ బలానికి నేను తల ఉంచాలి ఆ తల ఉంచలేనండి నేను నిజం చెప్తున్నాను అలా తల ఉంచేవాడిని అయితే ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా ఎస్సీ భూములు లాక్కుంటున్నా నేను జగన్ గారి దగ్గర తల ఉంచి ఉంటే ఈరోజు నా పరిస్థితి వేరేలా ఉండును కదా రాజకీయ భవిష్యత్తు ఖతం అయిపోయింది ఖమ్తం అయిపోయింది అండి అసలు నేను ఏ రోజు రాజకీయ భవిష్యత్తు కోరుకోలేదండి మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారితో సరే ఇంక నేను ఉండలేనండి పార్టీలు నేను బయటికి వెళ్ళిపోతాను నేను పోటీ చేసుకుంటాను నేను చెప్పానండి అంటే రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తుంది వస్తే నాకు అవకాశం వస్తాయి అన్నీ తెలుసు తెలిసే ఇంక నేను ఉండలేనండి నేను వెళ్ళిపోతానండి నేను అన్ని పర్మిషన్ అడిగాను అంటే అవన్నీ నేను వద్దనుకున్న తర్వాతే కదండి అడుగుతాను అవి నాకు లేకపోయినా నేను బ్రతకగలను నా వర్గాలతో ఉన్నాను అనే సాటిస్ఫాక్షన్ చాలండి నాకు నా వర్గాలు నా వర్గాలు అంటే బాధిత వర్గాలండి నా వర్గాలు అంటున్నాడు నా జాత అంటున్నాడు అండి నిజమండి బాధితుల పక్షాన్ని నిలబడాలండి మనిషి అన్నాడు ఎవడన్నా బలహీనుడి పక్షానే నిలబడాలి ఆడే మనిషి అంతే తప్ప బలవంతులందరూ ఏకమై మనం మనం ఉండాలి బలవంతుడితో ఉంటే మనకు కూడా బలం పెరుగుతుంది కాబట్టి బలవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ కొడితే కొడతారు మనం వాళ్ళ దగ్గర ఉంటే మన బలం పెరుగుతుంది ఆ టైప్ క్యారెక్టర్ కాదండి అది నేను ఇప్పటికి వచ్చి నా వలన ఏ ఒక్కడికి అన్యాయం చేయలేదండి ఎవరిని చంపలేదు ఎవరిని కొట్టలేదు ఎవరికి శిరోమన్నాలు చేయలేదు ఎక్కడ రేపులు చేయలేదు ఏ మహిళలతో అసభ్యంగా బిహేవ్ చేయలేదు ఏ మహిళల్ని మోసం చేయలేదు అయినా కూడా ఎన్ని చేశాడు రాజేష్ అనే ఆ పేరుని ఆ బురదను వస్తున్నాను నేను నిజం అయినా కూడా తట్టుకోగలను నేను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ బయటకు వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ మంది దాడి చేశారు నా మీద నీకు అసలు బుద్ధి ఉంద నువ్వు జగన్ గారిని అంటావా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేస్తున్నావేంటని ఇంతకన్నా ఘోరమైన దాడిని ఇంతే కూల్గా ఫేస్ చేసినా అండి ఇప్పుడు ఈ జనసైనికులు కొద్దిమంది మాట్లాడుతున్న మాటలు తట్టుకోలేనా ఖచ్చితంగా తట్టుకోగలను తట్టుకోగలను అవమానాలు తట్టుకోగలను భరించగలను ఎన్ని అవకాశాలు దూరమైనా ఇలాగే స్థిరంగా నిలబడగలను ఎందుకంటే నన్ను నమ్మిన ఒక వర్గం నా వెనకాల ఉంది నిజాయితీ పరులైన యువత నాతో పాటు ఉన్నారు వాళ్ళు నాతో పాటు ఉండగా నేను ఎప్పుడు రాజునే పదవులు వచ్చినా రాకపోయినా వాళ్ళ దృష్టిలో నేను ఎప్పుడు రాజునే అండి అయ్యా చాలామంది కులం పిచ్చుంది మతం అంటారు ఇప్పుడు కులం పిచ్చి ఉంటే అండి నాకు నిజంగా పీవీ సునీల్ గారికి రఘురాం గారికి ఇష్యూ వచ్చినప్పుడు నేను రఘురాంరాజు గారికి సపోర్ట్ చేయను కదా ఎందుకంటే పివి సునీల్ నా కులస్తుడు నేను ఆ కులం తరపున అతని తరపున నిలబడి మాట్లాడాలి కానీ నేను ఎందుకండి రాజు గారి తరపున మాట్లాడాను మతం పిచ్చి ఉండుంటే నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి నేను జగన్ గారి దగ్గరే ఉండాలి కానీ హిందువులైన నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను ఎందుకు అభిమానించాలి వాళ్ళ కోసం ఇంత ఎందుకు నేను పనిచేయాలి అదే మతంలో కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు నేను తిట్టాలి వాళ్ళ దగ్గర ఎందుకు బ్యాడ్ అవ్వాలి ఒకసారి ఆలోచించండి అయితే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రజలు నమ్ముతున్నారా లేదా అది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజున జనసేన వారికి అంటే అందులో కుర్రోళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళకి చాలా విషయాలు తెలియదు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాడితే ఇంక మన శత్రువు అనేసుకుంటారు వాళ్ళు శత్రువు అనేసుకుంటారు బూతులు పెడతారు వీడియోలు పెడతారు పోస్టులు పెడతారు ఎన్ని అది వాళ్ళలో ఉన్నదే దాన్ని మనమేం కాదనిలేము